AP lo khali outna postal bharti ki kasratu modal petindi prabhutvam 2021-22 samvatsaraniki 10143 postalanu bharti cheyanundi induku sambandhinchi ivvala job calendar nu vidudala cheyanunnaru CM Jagan July nunchi vache edadi March varaku vivida shakhallo khalilapai notificationlu postal bharti ki teeskune charyalapai job calendar nu rupondinchindi AP prabhutvam group 1 group 2 backlog postlu police shakha vaidya shakhalo postal bharti ki charyalu teeskuntundi AP lo 8 mandi MLC la padavi kalam netito mugiyanundi TDP nunchi 7 guru YCP nunchi oka sabhyudi padavi kalam mugisipoyundi TDP nunchi Reddy Subramanyam YVB Budda Venkanna Pappala Chalapatirao Gali Saraswati Dwarapu Reddy Jagadishwarrao Budda Naga Jagadishwarrao padavi viramana cheyunnaru 8 mandi sabhyula rajinama tarvata mandalalo YCP 21 ga undaga TDP balam 15 ku taggipoyundi ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇవాళ ఈటల బీజేపీలోకి చేరడంతో నియోజకవర్గమంతా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ మొదలైంది. రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. సత్తా చాటుకోవాలనే తపనలో ఈటల నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు ఈటల. Supreme Court Pradhana Nyayamurti Justice NV Ramana Dampatulu Srisailam Vellanunnaru. Ivala Udayam Hyderabad Nunchi Bayaldera Udayam 8 Gantala 45 Nimishalaku Srisailam Cherukuntaru. Sri Bhramaramba Mallikarjuna Swamini CJI Dampatulu Darshinchukuntaru. Darshanam Tarvata Tirigi Hyderabad Ku Cherukuntaru. Nadu Nedupai Camp Office was Samiksha Nirvahincharu CM Jagan Nutana Vidya Vidhanam Amaluku Karyacharana Rupondinchalani Adhikarulanu Adeshincharu Nutana Vidya Vidhanam Valla Teacherlu Pillalaku Ento Melu Jarugutundi Annaru Ata Sthalam Leni Schoolaku Nadu Nedu Kinda Bhumi Konugolu Cheyali Annaru CM Isari Vidya Kanukulo Sports Dress Shoes and this Tamani Telparu, Anganwadilo, Woka Udyogini, Tolkinchuran Ledani, Woka Center Nukuda Boost Vegan and Ledanar. July Wokato Tedinunchi, Rendo Vita, Nadu Nedu Pran Pistuna to Chaparu, CM Jagan. Kendra Mantra Nirmala Sitaraman Kulekh Rasaru Mantra KTR, Atma Nirbar Bakajilo, Akar Shiriyamain Amsalemi Devanar. MSME లకు లబ్ధి చేకూర్చే అంశాలు చాలా తక్కువ ఉన్నాయని పెద్ద కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చేలా పథకం ఉందన్నారాయన కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదని లేఖలో గుర్తు చేశారు లాక్డౌన్ వల్ల MSMEలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని 25%కి పైగా రాబడి కోల్పోయాయి అన్నారు కేంద్రం ఓ భారీ ఆర్థిక గ్రాంట్ ఇస్తే వారిని ఆదుకోవచ్చన్నారు మంత్రి కేటీఆర్ ప్యాకేజ్ విషయంలో ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రాల అంచనాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్ వర్షాకాలంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రోడ్లపై డ్రైనేజ్ నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్ మ్యాన్ హోల్స్ పై మూతలు లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు వర్షాకాలంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో విషవాయు పీల్చి ఒకరు చనిపోయారు డ్రైనేజ్ పైప్ లైన్ లీక్ అయింది దీంతో పైప్ లైన్ లీకేజ్ సరి చేసేందుకు ప్రయత్నించారు సిబ్బంది నాళాలను క్లియర్ చేయడానికి పైప్ లో యాసిడ్ పోశారు దీంతో ఒక్కసారిగా ఘాటైన విషవాయువులతో పాటుగా పొగలు వచ్చాయి ఘాటైన పొగ పీల్చి నరసింహారెడ్డి అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అధికారులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది కొత్తగా 1492 కేసులు నమోదయ్యాయి మరో 13 మంది వైరస్ తో చనిపోయారు ప్రస్తుతం రాష్ట్రాల్లో 19521 యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3534 కి చేరింది
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. 6151 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1244 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 199 కేసులు గుర్తించారు. భారత్లో కరోనా కేసులు 100,000కు దిగువగానే నమోదవుతున్నాయి. నిన్న 67,208 పాజిటివ్ కేసులు వచ్చాయి. 24 గంటల్లో 2,330 మంది చనిపోయారు. ఒక్కరోజులో 100,000 మందికి పైగా కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. భారత్లో ఇప్పటి వరకు 26,55,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకి ఏపీ సర్కార్ గతంలో కేటాయించిన 2 ఎకరాల భూమికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ జిల్లా చిన్న గాదలలో పివి సింధుకు 2 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే కేటాయించిన భూమిలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూమిని ఉచితంగా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అకాడమీ అవసరాల కోసమే భూమిని ఉపయోగించాలని సూచించింది ఏపీ సర్కార్. వరంగల్ రూరల్ జిల్లా మంగళవారిపేటలో కరోనా సోకిన వ్యక్తికి సినీ నటుడు సోనూ సూద్ సాయం చేశారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చేరి ఇంటికి వచ్చాక కూడా ఆక్సిజన్ సమస్య వచ్చింది. దీంతో అతని కుమారుడు సోనూ సూద్ ను సాయం కోరాడు. దీంతో స్పందించిన సోనూ 39,000 రూపాయల విలువ చేసే ఆక్సిజన్ పరికరాలను కొరియర్ చేశారు. విజయవాడలో 3 యువకులు రెచ్చిపోయారు. అజిత్ సింగ్ నగర్ ప్రధాన కూడలిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శేఖర్ ని ఢీకొట్టి అతనిపై దాడి చేశారు. మద్యం సేవించి 3 బైక్ పై వెళ్తుండగా ఆపేందుకు ప్రయత్నించాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. బైక్ ఆపకపోగా కానిస్టేబుల్ ను ఢీకొట్టి దాడి చేశారు. ప్రకాశం జిల్లా రాచర్లలో 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు దొరికాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య. రామాపురంలో పొలం గెట్ల విషయంలో కేసు నమోదు చేసేందుకు 5,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ తర్వాత నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు బాధితుల దగ్గర నుంచి మరో 5,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇక పక్కా స్కెచ్ తో హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సగానికి పైగా నీరు నిండటంతో ప్రాజెక్టు కళకళలాడుతూ కనిపిస్తోంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీల నీరు చేరింది. వర్షాకాలం పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే ప్రాజెక్టు పరిసర ప్రాంత రైతులు సాగుకు సిద్దమవుతున్నారు. దీంతో అధికారులు సింగూరు నీటిని పొలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది సాగుకు నీటి సమస్య ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం వద్ద వరద నీరు పోటెత్తుతోంది. గోదావరికి ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేటును మహారాష్ట ప్రభుత్వం తెరవడంతో శ్రీరామ్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి బాబ్లీ ప్రాజెక్టు నిండగా ఒక గేటు ఎత్తి 16 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దీంతో రెంజల్ మండలం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. కడప జిల్లా రాజంపేటలో ఓ ఇంటిపై యువకులు దాడి చేసి గోడను ధ్వంసం చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో సురేంద్ర అనే యువకుడితో తరచూ గొడవ పడేవాడు సుబ్బారాయుడు. 3 రోజుల క్రితం కూడా ఉప్పరపల్లిలో వీరు ఘర్షణ పడగా అరెస్టు చేసి మందలించారు పోలీసులు. దీంతో సుబ్బారాయుడు 10 మంది యువకులతో కలిసి రాడ్లు కర్రలతో సురేంద్ర ఇంటి గోడను ధ్వంసం చేశాడు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రామంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు. వర్షాకాలంలో కొమరంభీం జిల్లా జైనూరులోని చింతకర్ర వాగు దాటడం కష్టంగా మారింది అన్నారు కిషన్ నాయక్ తాండావాసులు. వర్షాకాలం వస్తే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సి వస్తోందని, మహిళలు గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లాలంటే వాగుపై నుంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు. చింతకర్ర వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు కిషన్ నాయక్ తండావాసులు.
బెంగాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కోల్కతా తడిసి ముద్దవుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో బెంగాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా చిరాగ్ బాబాయ్ పశుపతినాథ్ పారస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో జాతీయ కార్యవర్గంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందే అధ్యక్ష పదవికి పశుపతినాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో పశుపతినాథ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఉద్దవ్ సర్కార్ ఇప్పటికే చాలా చోట్ల లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. దీంతో జనం గుంపులు కడుతున్నారు. కరోనా ముప్పు ఉందని తెలిసినా నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు తాజాగా మళ్లీ ఎక్కువయ్యాయి. 10,000 మార్కును దాటాయి. కొత్తగా 10,107 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంతకు ముందు రోజు 7,652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వ్యాక్సినేషన్ లో గోవా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గోవా జనాభాలో 37.35% మందికి ఫస్ట్ డోసు వేసింది అక్కడి ప్రభుత్వం. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. సిక్కింలో 37.29%, హిమాచల్ ప్రదేశ్ లో 30.55% ప్రజలకు తొలి టీకా డోసు అందింది. ఇక కేరళలో 26.3% మందికి తొలి టీకా డోసు అందింది. ఇక రాజధాని ఢిల్లీలో 25% మంది తొలి డోసు తీసుకున్నారు. తెలంగాణలో 19%, ఆంధ్రప్రదేశ్ లో 18% మంది ఇప్పటివరకు కనీసం ఒక్క డోసు టీకా అయినా పొందారు. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చు తగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర భారీగా దిగొచ్చింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై 861 రూపాయలు తగ్గడంతో 46,863 చేరింది. ప్రపంచ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ తగ్గుదల కనిపించింది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ శివసేన కలిసి పోటీలోకి దిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ప్రకటన కాంగ్రెస్ కు శరాఘాతమే. ప్రస్తుతం మహావికాస్ అఘాడీ పేరుతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను విడిపించుకోవాలి అన్న మూడ్ లో ఎన్సీపీ శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలని అనుకుంటోంది. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయి. ఈ విషయమై శరద్ పవార్, ఉద్దవ్ ఇప్పటికే మాట్లాడేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నామని సామ్నాలో శివసేన పేర్కొంది. దాడుల నుంచి వైద్యులను రక్షించడానికి కేంద్ర చట్టం కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు పాల్గొంటారని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయ జయలాల్ తెలిపారు. ఆసుపత్రులను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరామని ప్రకటించింది ఐఎంఏ. మునిగిపోతున్న రవాణా నౌక నుంచి భారత తీర రక్షక దళం 16 మందిని రక్షించింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో ముంబై తీర ప్రాంతంలో ఓ రవాణా నౌక మునిగిపోయింది. రేవ్ దండా జెట్టీకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఐసీజీ తెలిపింది. మునిగిపోతున్న మంగళం అనే నౌక నుంచి సాయం కోరుతూ వచ్చిన సందేశంతో డామన్ నుంచి 2 చేతక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అలాగే మునుగుతున్న ఓడలో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు ముంబైలోని మురుద్ జంజీరా కోట నుంచి సుభద్రా కుమారి చౌహాన్ నౌక బయలుదేరింది. అనంతరం అన్ని కలిసి సమన్వయం చేసుకుంటూ నౌకలో చిక్కుకున్న 16 మందిని రక్షించాయి. కరోనా ధాటికి ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 3 లక్షల కోట్లతో మరో ఉద్దీపన అవసరమని కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పేర్కొంది. జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం, ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు పెంచే చర్యలు చేపట్టాలని సూచించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించింది బోర్డు. అతన్ని తమ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం సత్య నాదెళ్లకు దక్కుతుంది. వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకోవడానికి సత్య నాదెళ్లకు ఈ బాధ్యతలు అప్పగించింది బోర్డు. అంతేకాదు వ్యాపారంపై అతనికి గల అవగాహన వల్ల కీలక ఇబ్బందుల్ని గుర్తించడానికి వీలుంటుంది.
కరోనా సెకండ్ వేవ్ తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది ఆర్బీఐ. జూన్ కు సంబంధించి నెలవారీ బులెటిన్లు ఈ విషయాన్ని వెల్లడించింది. పల్లెలు, చిన్న పట్టణాలకు వైరస్ విస్తరించడం, ప్రాంతాల వారీగా లాక్డౌన్లు విధించడం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా తగ్గిపోయిందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి డాన్సులు వేశాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. జవాన్లతో ఉల్లాసంగా గడిపాడు. వారితో కలిసి డాన్సులు చేసిన అక్షయ్ కుమార్ సరదాగా వాలీబాల్ ఆడాడు. అంతేకాదు ఓ జవాన్తో ఆర్మ్ రెజ్లింగ్ కూడా చేశాడు. సరిహద్దులను రక్షిస్తూ ధైర్యశాలులను కలిశారని, తన పర్యటన గుర్తించుకోదగ్గ విధంగా సాగిందని ట్వీట్ చేశాడు అక్షయ్. దేశ సరిహద్దులకు రావడం ఎల్లప్పుడూ ముగ్ధుణ్ణి చేస్తుందని, నిజమైన హీరోలను కలవడం సంతోషాన్నిస్తుంది అన్నాడు.